టిక్కా కబాబ్స్ మనం ఇప్పుడు కూడా రెస్టారెంట్ లోని అప్పటైజర్ గా ఆర్డర్ చేసుకుని మనం ఇప్పుడు తింటాం కదా నాకు చాలా ఇష్టమైన కబాబ్స్ లోని చికెన్ టిక్కా కబాబ్స్ ఎక్కువగా లైక్ చేస్తాను ఇవాల్ నేను మీ అందరికీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో యూజువల్ గా నా రెసిపీని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను యోగర్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇది తందూరి మిక్స్ లెమన్ జ్యూస్ అండ్ ఆయిల్ ఈ తందూరీ మిక్స్ అన్నాను కదా ఇందులోనేమో మీరు గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ అదే విధంగా తందూరీ మిక్స్ ఇవన్నీ కలిపి కూడా నేను యాడ్ చేశాను ఆ మిక్స్ పౌడర్ కింద దీంట్లో నేను మస్టర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఈ మస్టర్డ్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మస్టర్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను మస్టర్డ్ ఆయిల్ కూడా వేసాను దీనిలోని యోగర్ట్ వేయడం వల్ల మనకి ఏంటంటే ముక్క చాలా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది ఈ కలర్ ఆప్షనల్ చికెన్ ఇప్పుడు మనం 1 ఇంచ్ అండ్ 2 ఇంచ్ క్యూబ్స్ అని కోసుకోవచ్చు నేను 2 ఇంచ్ క్యూబ్స్ అయితే కోసుకున్నాను సో ఇలా కోసుకున్న చికెన్ ని మనం బాగా డ్రై చేసుకోవాలి ఇలాగా డ్రై చేసుకోకపోతే మనకి వాటరీగా అయిపోతది మారినేషన్ ఇప్పుడు ఈ ఆల్ ఇంగ్రీడియెంట్స్ కలుపుకున్న టిక్కా పేస్ట్ ని ఈ చికెన్ ముక్కలు అంతటికి కూడా పట్టించుకొని మరి బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మారినేషన్ అయిన తర్వాత మనము ఈ యొక్క మారినేషన్ చేసుకున్న బౌల్ ని మనం రిఫ్రిజిరేటర్ చేయాలి 2 టు 3 అవర్స్ ఇప్పుడు ఆల్ బెల్ పెప్పర్స్ కి మనం మారినేషన్ రెడీ చేసుకుందాం డిజియన్ మస్టర్డ్ నేను తీసుకున్నాను 1/2 టీ స్పూన్ ఆయిల్ అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ మేయనైజ్ అదే విధంగా లెమన్ జ్యూస్ 2 స్పూన్స్ తీసుకుంటే బాగుంటది ఈ పెప్పర్స్ అన్ని కూడా చక్క సిట్రిక్స్ తోటి బాగా ఊరి ఈ కబాబ్స్ కి అన్ని కూడా టేస్ట్ ఇస్తాయి సో నేను ఇప్పుడు ఆల్ పెప్పర్స్ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఈ బౌల్ లోని మిక్స్ చేస్తున్నాను రెడ్ పెప్పర్స్ నా దగ్గర ఉన్న ఎల్లో పెప్పర్స్ గ్రీన్ పెప్పర్స్ తర్వాత అదేవిధంగా ఆరెంజ్ ఆల్ కలర్ పెప్పర్స్ యూజ్ చేస్తే కలర్ఫుల్గా బాగుంటాయి కబాబ్స్ మీ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ పెప్పర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సైడ్కి పెట్టుకుందాం 2 to 3 అవర్స్ ఈ చికెన్ని రిఫ్రిజిరేటర్ చేసుకోవాలి నేను 2 ఇంచ్ క్యూబ్స్ కట్ చేసుకున్నాను బాగా మారినేషన్ అయ్యింది ఈ యొక్క నా దగ్గర ఉన్న ఈ వుడెన్ స్క్యూవర్స్ స్టీల్ స్క్యూవర్స్కి కూడా అరేంజ్ చేసి దగ్గర దగ్గరగా గుచ్చకూడదు కొంచెం గ్యాప్ ఉండాలి నేనైతే కలర్ఫుల్గా అన్ని పెప్పర్స్ని చికెన్ పెట్టి ఒక క్యూబ్ ఆ తర్వాత మళ్ళీ ప్యాటర్న్గా ఆల్ పెప్పర్స్ పెడతాను మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు ఒక్కొక్క స్క్యూవర్కి 4 to 5 చికెన్ పీసెస్ పెట్టుకోవచ్చు బెల్ పెప్పర్స్ ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కబాబు నాకైతే ఎక్కువగా కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నేను పెప్పర్స్ని యూజ్ చేస్తాను ఈ పెప్పర్స్ అనేవి కూడా దగ్గరగా గుచ్చకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చికెన్కి ఈ బెల్ పెప్పర్స్కి గ్యాప్ ఉండాలి దానివల్ల ఏంటంటే బాగా కుక్ అవుతుంది ఓవెన్లో పెట్టినప్పుడు ఈ చికెన్ని కూడా ఇలా అరేంజ్ చేసుకుని ఈ అరేంజ్ చేసిన ఈ చికెన్ స్క్యూవర్స్ని నేను 550లోని బేక్ చేస్తాను అదే విధంగా కొన్ని స్టవ్ మీద కూడా గ్రిల్ చేస్తాను వెల్ ఇప్పుడు మనం మింట్ సాస్ తయారు చేసుకుందాం నేను మింట్ ప్లస్ సిలిండర్ కూడా యాడ్ చేస్తాను సో సిలిండర్ హాఫ్ బంచ్ తీసుకుంటాను అండ్ అదే విధంగా మింట్ కూడా హాఫ్ బంచ్ తీసుకుంటాను బాగా వాష్ చేసుకుని డ్రై చేసి చక్కగా ఒక సైడ్కి పెట్టుకొని
ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ మేనేజ్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ ఈ వాష్ చేసుకున్న గ్రెయిన్స్ ఉన్నాయి కదా ఇవి వేసి బాగా కలిపి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ యొక్క ఈ సాస్ తయారు చేసుకోవడానికి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి దీని సాస్ని తయారు చేసి మీకు చూపిస్తాను. ఈ సాస్ని తయారు చేసుకున్న తర్వాత మనం ఈ సాస్లోని మనం హాఫ్ కప్ ఆఫ్ యోగర్ట్ కూడా యాడ్ చేద్దాం. దానివల్ల సాస్ మరింత టేస్ట్ వస్తుంది. ఈ సాస్ తయారైపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులోని ఒక హాఫ్ కప్ ఆఫ్ యోగర్ట్ యాడ్ చేస్తాను. ఫైవ్ ఫిఫ్టీలో నేను ఓవెన్ అరేంజ్ చేసి పెట్టాను బేక్ చేయడానికి. ఇప్పుడు నేను గ్రిల్ని అరేంజ్ చేసుకుంటున్నాను కబాబ్స్ తోటి. ఇప్పుడు ఈ కబాబ్స్ నేను బేక్ చేస్తాను 550లో. ఇప్పుడు మనం ఈ గ్రిల్ పెట్టుకొని స్టవ్ మీద కూడా ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ప్యాన్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ కబాబ్స్ని వేసుకోవాలి. ఒక పక్క నుంచి నాకు బేక్ అవుతున్న కబాబ్స్ కూడా రెడీ అయిపోతున్నాయి చూసారు కదా. ఇప్పుడు నేను ప్యాన్ హీట్ ఎక్కింది, నేను ఈ కబాబ్స్ని వేసాను. ప్యాన్ బాగా హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అంటే కింద అంటుకోకుండా ఇది ఎప్పటికప్పుడు కూడా ఇలా తిప్పుకుంటూ మనం కబాబ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రిల్ చాలా ఇంపార్టెంట్, దీనికి కొంచెం స్టిక్ అవుతూ పట్టేస్తూ ఇలా అంటేస్తూ ఉంటాయి. లెమన్ కట్ చేసి లెమన్ కూడా గార్నిష్ చేయడానికి నేను పీసెస్ కింద రౌండ్గా ఇలాగా కట్ చేసుకుంటున్నాను. వావ్, డన్ కబాబ్స్. చాలా చాలా టేస్టీగా తయారైపోయి కబాబ్స్. మా హౌస్ అంతా కూడా స్మోకీ స్మెల్ తోటి నిండిపోయింది. చూసారా బేక్ చేసిన కబాబ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మీకు ప్లేట్లో అరేంజ్ చేస్తున్నాను. ఆల్ కబాబ్స్ ఆర్ స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఈ కబాబ్ పీసు ఎంత బాగుందో, ఇలాగా జ్యూసీగా చూసారా ఎంత షైనీగా ఉందో ఈ కబాబ్ పీసు. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అయిందో. వావ్, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా స్పాంజిలా ఉంది ఈ పీసు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ కూడా డన్ అయిపోయి ఇలాగా మాడినట్టుగా కూడా అయ్యాయి. అంటే ఇది కొంచెం స్మోకీ ఫ్లేవర్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీకు ఇది కూడా నేను చూపిస్తాను. ఈ గార్నిష్ చేసి ఇది మీకు కూడా కట్ చేసి చూపిస్తాను. చూసారా పీస్ తీస్తున్నాను ఎంత టెండర్గా సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా చూసి వాచ్ చేసి నాకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీని మీతో షేర్ చేసుకున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. చీర్స్.